కృష్ణా జిల్లా పెనుమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మాపాలని, వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళా వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలలో రాజకీయాలు ఇంత మహిళల మీద రాజకీయాలను చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్. మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి, అలాంటి కీచకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటారు.